నీ దగ్గర ఉన్నటువంటి మంత్రులు జ్ఞానం లేదు. సోషల్ వెల్ఫేర్ మంత్రి అట. అతను కోటాల కోట్ల దళితులకు సంబంధించి క్రైస్తవులకు సంబంధించి ఆస్తులు కొల్లగొట్టుకుంటా ఉంటే అతని మీద ఎప్పుడు ఎంక్వైరీ అయ్యవు, అతన్నే దానికి కమిటీగా వేస్తావు. నీ దగ్గర ఇంకో మంత్రి సారామితే అతను ఆరోగ్యం అని చెబుతాడు, ఆయన ఆ మంత్రి దగ్గర పెట్టుకుంటావు. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు, బహిరంగ నా కులాల్లో ఉన్నటువంటి కులాన్ని పేరెత్తి మీకు చదువు లేదురా బుద్ధి లేదంటాడు, అతను బుద్ధి లేనటువంటి చైర్మన్. ఇంకొక చైర్మన్ ఉన్నాడు, కోటాల కోట్లు దండుకుంటున్నాడు, మాల మహానాళ్ళని పెట్టాడు, మాలల్లో మోసం చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అంట. అతను ఒక దొంగ. ఈ రాష్ట్రంలో కోటాల కోట్ల రూపాయలు దండుకొని విజిలెన్స్ కమిషనర్ వారు ఎంక్వైరీ పడుతున్నటువంటి వ్యక్తి, కోట్ల రూపాయలు చేతులు మారిన ఎస్సీ కార్పొరేషన్లో అని గగ్గోలు పెడతా ఉంటే నీకు ఎందుకని దాని మీద ఎంక్వైరీ చేయలేకపోయావు చంద్రబాబు అడుగుతా ఉన్నావు. నీకు నీ కొడుకు ఎంత వాటా ఇస్తున్నాడు చూపుడు ప్రభాకర్ అని అడుగుతా ఉన్నావు. ఇకపోతే రాజ్యాంగబద్ధమైన పదవి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్. కమిషన్ చైర్మన్ అంటే నేను పనిచేసే దానిగా ఒక న్యాయం, నిబద్ధత, రాబోయే తరాలకు గుండె దెబ్బరం. అంబేద్కర్ జగజ్జీవన్ రావు కాన్సెప్ట్తో బ్రతికే దళితులకు అది ఆసరా. దానిని నీ కాళ్ళ దగ్గర, నీ కొడుకు కాళ్ళ దగ్గర పెట్టిన వ్యక్తి కమిషన్ చైర్మనా? ఈ దళితులకు ఏం న్యాయం చేస్తూ ఉంటావు? నువ్వు ఒక ప్లాన్ ప్రకారం వాడతా ఉన్నావు దత్తబలం దగ్గర పెట్టుకొని. వాళ్ళు నువ్వు చెప్పే చపరాసి పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ దళితులను మోసం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాష్ట్రంలో దళితులను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రిగా, దళిత సంక్షేమానికి తూట్లు పడిచిన ముఖ్యమంత్రిగా రాబోయే రోజుల్లో దళితులంతా ఏకమవుతారు. మీరు చేసే అకృత్యాలు రేపు ఎన్నికలప్పుడు వేల రూపాయలు వెచ్చించి దళితులను కొనాలని చూస్తూ ఉన్నారు. మీరు కొనడానికి అవకాశం లేనేలేదు. అందుకే సమాయత్తమవుతా ఉన్నాం, పల్లె పల్లె ఊరు వాడా తిరుగుతాం, నువ్వు చేసిన అఘాయిత్యాలు చెబుతాం, నువ్వు చేసిన అరాచకాలు చెబుతాం, నువ్వు చేసిన మోసాలు చెబుతాం, నువ్వు మాకు చూసిన విలువ చెబుతాం. రాబోయే రోజు నీ పార్టీ రథచక్రాలు దళితులు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు అని చెబుతా ఉన్నాం. అందుకనే ఈరోజు జరిగిన సమావేశం ప్రతి ఊరు ప్రతి పల్లె దళితుడు వెళ్ళి వాళ్ళని తట్టి చంద్రబాబు రేపు అనేక కుయుక్తులతో ఎన్నికలకు రాబోతా ఉన్నాడు, చంద్రబాబుని తరిమి కొడదాం, దళిత దళారులైనటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు మన ఇళ్లకు రానియద్దు, ఒకటే అడగండి, దళితుల్లో ఎవడ పోతానని చంద్రబాబు దగ్గర మీరు ఎందుకున్నారని నిలదీయమని అడుగుతా ఉన్నాం. మనకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాటా గురించి అడగమని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ సమావేశం చాలా ముఖ్యమైన సమావేశం. అనేక మంది సీనియర్ సోదరులంతా నాయకులంతా వచ్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు తూచా తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం భుజాల వేసుకోబోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చంద్రబాబు పార్టీ అంతం దళితుల పంతంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.